హాయ్ అండి, నేను అనిత. వెల్కమ్ టు బొబ్బిలి అనిత టెర్రస్ గార్డెన్. ఈరోజు మన మిద్దె తోటలో మళ్ళీ చాలా హార్వెస్ట్ వచ్చిందండి. టమాటాలు అయితే చాలా ఉన్నాయి, మళ్ళీ బీరకాయలు ఉన్నాయి, కాకరకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి, మళ్ళీ ఆడాడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి. ఇక చూడండి ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఈ ఫ్లవర్స్ చామంతి ఫ్లవర్స్, గులాబీ ఫ్లవర్స్ చాలా ఉన్నాయండి. ఈరోజు మనం మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ మొత్తం టమాటాలు ఉన్నాయండి, మొక్కలకు చాలా మొక్కలకు టమాటాలు ఉన్నాయి. ఈరోజు మొత్తం మనం టమాటాలు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. ఉన్నకాడికైతే మొత్తం తెంపుకుందాము. తెంపుకుంటే మళ్ళీ కొమ్మలకు చిగురులు వస్తాయి. కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ పూత కాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇవి 2 రోజులు ఆపుదామన్నా ఆగట్లేదండి, ఎందుకంటే పండ్లు ఇగో రెడ్గా అయిపోయి మళ్ళీ రాలిపోతున్నాయి. అందుగురించి మనం ఇంత కష్టపడి పెంచుకొని మళ్ళీ ఉట్టినే రాలిపోతే వేస్ట్ అవుతాయి అని చెప్పి నేను మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నా. 2 రోజులకు ఒకసారి హార్వెస్ట్ వస్తుంది. చూడండి టమాటాలు ఎంత బాగున్నాయో. బాగానే వెళ్తాయండి, ఈరోజు 2 కిలోల కంటే ఎక్కువనే వెళ్తాయి టమాటాలు. చూస్తారు కదా మీరే ఎంతగానో ముస్తాయో, మీరే చూడండి. టమాటాలు వచ్చినాయి, వంకాయలు వచ్చినాయి, బెండకాయలు వచ్చినాయి, కాకరకాయలు వచ్చినాయి, బీరకాయలు వచ్చినాయి, ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇంతగానం ఉన్నాయి మన గార్డెన్లో హార్వెస్ట్. ఇక్కడ చూడండి ఇగో దీనికి సపోర్ట్ లేక కొమ్మలు ఎట్లా వేలాడిపోయినాయో. ఇగో వీటికి మళ్ళీ కాయలు, ఇగో ఇక్కడ ఒక కొమ్మ, ఇక్కడ ఒక కొమ్మ, ఇగో ఇక్కడ కొమ్మ, అక్కడ కొమ్మలు, మొత్తం వీటికి సపోర్ట్ కట్టాలండి. సపోర్ట్కు కట్టెలు లేవండి, కట్టెలు తెచ్చుకోవాలి. చూడండి ఇక్కడ కూడా టమాటా మొక్కకి టమాటాలు చాలా మంచిగా అయినాయి. ఇగో ఇది ఈ ఒక్క టబ్బుల బెండ మొక్కలు, టమాటా మొక్కలు రెండు ఉన్నాయండి. చూడండి ఎంత బాగున్నాయో, ఎంత గ్రీన్గా ఉన్నాయో మొక్కలు. ఇవి మొత్తం తెంపేసుకుందాము. ఉన్నకాడికి టమాటాలు ఎంత బాగుంది చూడండి, మొక్క అయితే మంచిగా ఉంది గ్రీన్గా. ఇక్కడ కూడా ఒక మొక్క ఉందండి, ఇగో ఈ మొక్కకు చూడండి కాయలు ఎంత గనమొచ్చినాయో. ఇగో నేను ఇట్లా సపోర్ట్ కట్టుకున్నా నేను. ఇవి పైపులు మేము ఇల్లు కట్టినప్పుడు వేస్ట్ పైపులు ఉండండి, కరెంట్ వాటర్ పైపులు. ఇవి ఉంటే నేను ఇట్లా సపోర్ట్ కట్టుకున్నా, కట్టెలు లేకుండే. ఇగో ఈ కడితే ఎంత మంచిగా అనిపిస్తున్నాయి చూడండి కాయలు, ఇవి మొత్తం కాయలే. ఇగో చూడండి ఇక్కడ పండ్లు అయినాయి, ఈ పండ్లు తెంపేసుకుందాం మనం. ఈ సపోర్ట్ కట్టకుంటే మొత్తం కొమ్మలు ఇరిగిపోతున్నాయండి, అందుకే మనము ఇట్లా ఆకులు తెంపేసుకొని ఇట్లా సపోర్ట్ కట్టుకున్నా నేను. ఇట్లా కట్టుకుంటే చాలా రోజుల వరకు మొక్క ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట, లేకపోతే అడ్డం పడి మొత్తం మొక్కలు కొమ్మలు అన్నీ ఇరిగిపోతాయి. కాయలు అయినాక కొమ్మలు ఇరిగిపోతే చాలా బాధ అనిపిస్తుంది మనకు, చిన్నప్పటి నుంచి పెంచినాక. ఇక్కడ చూడండి కాయలు ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడండి ఈ మొక్కకు కాయలు ఎంతగానో ఉన్నాయో, చాలా ఉన్నాయి మొక్క కాయలు. ఇప్పుడైతే ఇన్ని వచ్చినాయి చూస్తురా, ఇప్పటికే 2 కిలోలకు వచ్చినాయి, ఇంకున్నాయి. ఇక ఈ మొక్కకు కూడా అండి ఒక్కటే ఒక టమాటా అయ్యింది, కాకపోతే కాయలు చూడండి దీనికి కూడా ఎట్లున్నాయో, చాలా ఉన్నాయి, ఇరిగిపోయేటట్టు అయినాయి కాయలు అయితే. ఇక్కడ కూడా 1-2 ఉన్నాయండి, ఇవి కూడా తెంపేసుకుంటా పోదాం. ఈ పాత మొక్కలు మొత్తం ఎండిపోయినాయి, మళ్ళీ వాటికే ఆ కొమ్మకే మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ పూత కాత వస్తుంది చూడండి. ఇగో ఈ కొమ్మకు చూడండి ఎట్లయినాయో కాయలు, దీనికి సపోర్ట్ లేక ఇట్లా అయిందండి, సపోర్ట్ కట్టాలి. ఎంతగానో ఇగో ఇరిగిపోతుందేమని భయమేస్తుంది కొమ్మ, ఇట్లా కట్టుకోవాలండి సపోర్టు. కట్టెలు తెచ్చుకోవాలండి, తెచ్చుకుందామని వీలైతే లేదు నాకు,
తనామ తీస్తా. రెండు వచ్చినాయి, ఇగో ఈ మొక్క కూడా రెండు ఉన్నాయి. ఈ మొక్క చూడండి ఎంత బాగుందో. ఇగో ఇట్లా నేను సపోర్ట్ కట్టుకున్నా, నేను ఇక్కడ వయల్రకి మొత్తం ఇట్లా కట్టుకున్నా అనమాట. ఇప్పుడైతే ఇట్లా కట్టుకున్నాండి. ఇక్కడ చూడండి టమాటాలు ఎంత బాగున్నాయి, రెడ్గా. ఇవి ఖరాబ్ అవుతాయని నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా. ఎంత కలర్ఫుల్ ఉన్నాయో చూడండి, ఫుల్ కలర్ వచ్చినాయి. ఇట్లుంటే ఎన్ని రోజులైనా మొక్క ఖరాబ్ కాదు, అది బతికినన్ని రోజులు మంచి బతుకుతుంది. మనం ఇట్లా కట్టుకోకుంటే మనమే చంపేసినట్టు అవుతుంది మొక్కలని. ఇక్కడ కూడా ఒక దగ్గర ఉన్నాయండి, ఏమి తెంపేసుకుందాము. చూడండి బుట్టి నిండిపోయింది, 2 కిలోలు కాదు ఇవి, 4 కిలోలు అయినాయి. ఇంకొక చెట్టుకు ఉన్నాయి, ఆయన తెంపేసుకుందాం. చూడండి ఎంత ఘనం వచ్చినాయో, ఈ బుట్టి నిండా టమాటాలు వచ్చినాయండి. ఇవి 4 కేజెస్కి ఎక్కువనే ఉంటాయి, చాలా హెల్దీగా ఉన్నాయి టమాటాలు. ఇప్పుడు ఉన్నకాడికైతే మొత్తం తెంపేసుకున్నాను, మళ్ళీ 2-3 రోజులు అయితే మళ్ళీ హార్వెస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం కొన్ని బెండకాయలు ఉన్నాయి, కొన్ని వంకాయలు ఉన్నాయి, కట్ చేసుకుందాం. ఇక్కడ బెండకాయలు ఉన్నాయండి, కట్ చేసుకుందాము. నిన్న స్ప్రే చేసినాక దోమకిట ఏంటన్నా ఒక దోము ఉంటే మొత్తం పోయిందండి, మంచిగా అయింది. ఇక పురుగు కూడా కనిపిస్తలేదు. బెండ మొక్కలు అయితే భలే బాగా వస్తున్నాయండి. మంచిగా ఉన్నాయి, లేతగా బాగున్నాయి బెండకాయలు. ఇవి ఎంత పెద్ద సైజ్ అయినా ముదురుతలేవండి. 2-3 రోజులకు ఒకసారి కట్ చేసుకుంటున్నా కదా, అందుకే చాలా రోజులు పెడితే ముదురుతాయి. ఇవి ఇక్కడ కూడా ఒకటి ఉంది. కొన్ని కొన్ని వస్తున్నాయండి బెండకాయలు, ఇప్పుడైతే గిన్నె వచ్చినాయి. మనం వంకాయలు తెంపుకుందాం. ఇక్కడ చూడండి ఈ మొక్కకి ఎంత మంచిగా అయినాయో వంకాయలు. చూడండి ఇక్కడ చెట్టు ఎంత బాగుందో. తెంపుదామా, ఇవి తెంపేసుకుందామండి. ఇప్పుడైతే మళ్ళీ వస్తూనే ఉంటాయి కదా, లేతగా బాగున్నాయి చూడండి. ఇక్కడ వంకాయ ఉందండి ఒకటి, కట్ చేసుకుందాము. మొన్న దీనికి ఎన్నెళ్ళినాయి, 19 వంకాయలు ఉన్నాయి. ఇప్పుడైతే ఇప్పుడు ఒకటి ఉంది, చూద్దాం ఇంకున్నాయేమో. ఉన్నాయి లేతగా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి కానీ. ఇగో పిందెలు ఉన్నాయి, ఈడొకటి ఈడొకటి, ఇవన్నీ పిందెలు. ఇక్కడ సైడ్ పిందెలు ఉన్నాయండి, ఇగో ఇవన్నీ పిందెలే ఉన్నాయి. తర్వాత కట్ చేసుకుందాము అండి. నల్ల వంకాయలు అయినాయి. అన్ని పిందెలే ఉన్నాయండి చాలా. ఇగో చూడండి పిందెలు చూపిస్తా మీకు. ఇగో ఇక్కడ 2 పిందెలు ఉన్నాయా,
ఇగో ఇక్కడ పిందెలే, ఇగో చూడండి, ఇగో ఇక్కడ పిందెలే ఉన్నాయి, గుత్తులు గుత్తులు ఉన్నాయండి పిందెలు. ఇగో ఇది ఒకటి ఉంది, ఇగో ఇవన్నీ పిందెలే. ఇవి మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి వస్తాయి. మొన్ననే కదా మనం వంకాయలు కట్ చేసుకున్నాము. ఇగో ఇక్కడ కింది ఇక్కడ రెండు ఉన్నాయి, ఇవి రెండు కట్ చేసుకుందాం. ఇక్కడ ఉన్నాయండి మొక్కకు రెండు వంకాయలు తెంపుకుందాము. ఇట్లా కొన్ని కొన్ని ఉంటే సీజర్స్తో కట్ చేసుకోవచ్చు, చాలా ఉంటే సీజర్స్తో కష్ట కట్ చేసి ఇంకే వస్తలేదన్నమాట. ఇగో ఈడ కూడా ఉంది ఒకటి, లేట్ అవుతుంది ఏం లేదని. ఇక్కడ చూడండి ఎంత ఘనం వచ్చినాయి ఇక్కడ. అన్ని పిందెలు ఉన్నాయి. మొన్ననే నింపుకున్నా కాబట్టి ఎక్కువ ఎక్కువ లేవండి. ఆడోటి ఆడోటి ఉంది. ఇగో ఈడ కూడా ఒకటి. ఇక్కడ రెండు ఉన్నాయండి మొక్కకి. ఇగో ఇక్కడ ఉన్నాయండి మొక్కకి. నేను నిన్న స్ప్రే చేసుకున్నా కదా ఇంగువ ద్రావణము, స్ప్రే చేసుకుంటే నల్లపేను దోమ ఇలాంటివి ఏవి కనిపిస్తలేవండి, అన్ని చచ్చిపోయినాయి. కొంచెము కుండీలు కూడా దూరం దూరం మార్చిన నేను, ఎందుకంటే గాలి కొట్టాలి కదా. ఇగో చూడండి ఈ మొక్కకి ఎట్లున్నాయో గుత్తులు గుత్తులు, ఇట్లనే కట్ చేద్దాం. చూస్తురా ఎంత బాగున్నాయో. కేజీ అన్ని వచ్చినాయండి వంకాయలు. ఇవన్నీ మనకు కొత్త మొక్కలకు స్టార్ట్ అయితే మస్తు వంకాయలు వస్తాయి. ఇక చూడండి ఎన్ని వంకాయలు వచ్చినాయో. రెండే రోజులు అయింది నేను హార్వెస్ట్ చేసుకొని, మళ్ళీ ఆ మొక్కకి ఈ మొక్కకు మళ్ళీ వంకాయలు కనిపించినాయి, అందు గురించి మళ్ళీ హార్వెస్ట్ చేసుకున్నా. 1 కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి ఇవి. ఓకేనా. ఇక్కడ చూడండి బీరకాయ ఎంత పెద్దగా ఉందో. హైట్ ఎక్కువైంది కదా, మొన్న కట్ చేసుకుంటే కట్ అయిపోయింది కదండి. చూడండి ఇప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకున్నా, ఎంత పొడుగుందో అసలు, ఎంత లేతగుందో అసలు, చాలా బాగుంది. ఇక్కడ చూడండి బీరకాయ ఇందులో ఎట్లా ఇరుక్కుపోయిందో. వామ్మో ఎంత పెద్ద బీరకాయనో దేవుడో. ఈ షీదల నేను చూసుకోలేనండి ఎంత పెద్దగా అయిపోయిందో చూడండి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి, ఇవన్నీ కట్ అయితే లేకపోతే. చూడండి ఎంత పెద్ద బీరకాయనో. అక్కడ లోపల ఈ షీదల పోయి అయ్యిందండి ఈ బీరకాయ. చూడండి ఎంత మంచిగుందో. ఇక్కడ కూడా ఒకటి ఉందండి కట్ చేసుకుందాము. చూడండి బీరకాయలు ఎంత మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో. ఇక్కడ చూడండి కాకరకాయలు ఎంత మంచిగా అయినాయో. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కాకరకాయలు. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో కాకరకాయ. ఇంకా ఉన్నాయండి వేరే టైప్ అన్నమాట ఈ రకం.
ఇవి లోకల్ నాటు రకం అంటారు చూడు అవి. ఇదిగో చూడండి కాకరకాయలు 5 వచ్చినాయి, బీరకాయలు 3 వచ్చినాయి. ఇవైనా హాఫ్ కేజీ అంత ఉన్నాయి, ఇవైతే కేజీ కంటే ఎక్కువనే ఉన్నాయి. మనకైతే మస్తు అవుతాయండి, ఇంటి పూర్తికి అయితే మంచిగా వస్తున్నాయి మన గార్డెన్లో కూరగాయలు. ఇక్కడ చూడండి రోజెస్ ఎంత బాగా వచ్చినాయో చూడండి, మీరే ఎంత మంచి అనిపిస్తున్నాయో ఎంత అందంగా ఉన్నాయో. ఈ మొగ్గలు ఉన్నాయి కదండి, ఈ మొగ్గలు మళ్ళీ విచ్చుకోవాలి అంటే ఈ ఫ్లవర్స్ మొత్తం మనము కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సర్వీస్ అయిపోయిందిగా, మనం వీటిని కట్ చేసేసుకోవాలి, లేకపోతే ఎండిపోతాయి. ఇవి కట్ చేసుకుంటేనే ఈ మొగ్గలన్నీ మళ్ళీ కొత్త ఫ్లవర్స్ రావడానికి మంచిగా బలం వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం మొత్తం దింపేసుకుందాం ఫ్లవర్స్. ఫ్లవర్స్ దింపుకుంటేనే మళ్ళీ మంచిగా అవుతాయి, ఇంకా పూత మొగ్గలు కొత్తవి కూడా వస్తాయి అన్నమాట. ఇది మొత్తం దింపుకుందాం. బలం కూడా సరిపోదండి, మనం అన్ని ఒకటేసారి ఇట్లనే వదిలేస్తే. ఇక్కడ చూడండి ఇక్కడ ఎంత బాగా వచ్చినాయో. ఇగో మనకి ఈరోజు బుట్టి నిండి వస్తాయి ఫ్లవర్స్. ఎన్ని గణం వచ్చినాయి చూడండి, రెడ్ ఫ్లవర్స్ ఇంకా ఎల్లో ఉన్నాయి. ఇగో ఇవన్నీ మళ్ళీ వీటికి బలం సరిపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఈ గులాబీలు దింపుకుందామండి. గుత్తి గులాబీలు చాలా అవుతుంటాయి, రోజు అయితేనే ఉంటాయి మన గార్డెన్లో. ఈరోజు దింపేసుకుందాం. ఈ చెట్టు అయితే భలే ఇట్లా ఒక్క కొమ్మ పెట్టినండి తెచ్చి నేను, ఎట్లా స్ప్రెడ్ అయిపోయిందో చూడండి, టబ్బు నిండా టబ్బు కంటే వెడల్పు అయిపోయింది. ఇవైతే రోజు అవుతుంటాయి, ఇయ్యల దింపినమా మళ్ళీ రేపు అన్ని మొగ్గలు విచ్చుకుంటాయి. మొగ్గలు వస్తూనే ఉంటాయి, పువ్వులు అయితేనే ఉంటాయి. మన ఇంట్లో ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి, మన గార్డెన్లో ఫ్లవర్స్ కొనుక్కోవాల్సిన అవసరమే లేదు ఇక మనం బయటికి వెళ్ళి. ఫ్లవర్స్ అయినా కూరగాయలైనా చాలా బాగా వస్తున్నాయి చూడండి, ఎంత బాగా వస్తున్నాయో. ఇంకా ఎల్లో కలర్ ఉన్నాయండి, అవి కూడా కట్ చేసుకుందాము. ఇక్కడ ఎల్లో కలర్ గులాబీలు ఉన్నాయండి, కట్ చేసుకుందాం. ఎంతగానం వచ్చినాయి చూడండి ఇవి కూడా. ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి. ఇన్ని వచ్చినాయి, ఇట్లా కలరు షేడ్ అయినాయి. మనకు ఇక గార్డెన్లో అందం అనిపించదండి, అందుకే ఇట్లాంటివి ఎంబడే ఇంకా కొంచెం 2-3 రోజులు ముందే కట్ చేసుకోవాలి. ఇక్కడ చామంతి పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఈ చామంతి పువ్వులే ఈ బుట్టి నిండిపోయేటట్టున్నాయి, తెంపేద్దాం ఇక. ఇవి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులైనా మంచిగా ఉంటాయండి చామంతి పువ్వులు. ఇక్కడ పెయిన్ ఉండే కదా మొన్న, పెయిన్ మొత్తం చచ్చిపోయిందండి. ఇగో ఎట్లనే చచ్చిపోయింది, అత్తుకుపోయింది మొత్తం. దీనికి చూడండి దీనికి ప్రాణమే లేదు, మొత్తం ఎండిపోయింది ఆకులకెళ్ళి. ఇగో రాలిపోతుంది ఇట్లా చూడండి, ఇంగో ద్రావణం మంచిగా పనిచేసింది. మనము బియ్యం కడిగిన నీళ్ళు, మళ్ళీ మనం కూరగాయలు కట్ చేసుకున్న తొక్కలు,
మళ్ళీ అరటి తొక్కలు ఇలా రోజు ఏవో ఒకటి మనకు కిచెన్లో వేస్ట్ ఉంటుంది కదండి, అవి వాటర్లో 2-3 రోజులు అట్లే స్టోర్ చేసి ఈ మొక్కలకి మనము నీళ్ళు వాటర్లో డైల్యూట్ చేసి పోస్తుండాలండి. రోజు ఒక మొక్కకు 2 రోజులకు ఒక మొక్క కోసినా కూడా మంచిదే కదండి, వేస్ట్ పడేయకుండా మనము స్టోర్ చేసి ఇట్లా మొక్కలకు కోస్తుండాలి. అప్పుడప్పుడు పశువుల ఎరువు వేసుకుంటుండాలి. ఇలా ఏదో ఒకటి మనము ఇస్తూ ఉంటే మొక్కలు ఇట్లా ఆరోగ్యంగా ఉంటాయి, అన్నీ మంచిగా వస్తాయన్నమాట. చూడండి ఎన్ని ఘనం వచ్చినాయో, చూడండి ఎంత ఘనం వచ్చినాయో చామంతి పువ్వులు. కొన్ని పోగబంతులు కట్ చేసుకుందామండి. మనం ఇట్లా అల్లి కూడా దండలా వేయొచ్చు మనం దేవుని ఫోటోలకి. ఇట్లా కట్ చేసుకుంటే మొక్క ఆరోగ్యంగా ఉంటుందండి, కట్ చేసుకోకుంటే ఇక మళ్ళీ మొగ్గలు రావు, పువ్వులు రావు, ఎండిపోతుంది చెట్టు. మీరు ఒకసారి అల్లి చూడండి ఫోటోలకు, మనము దండ అల్లి వేస్తే ఎంత అందంగా ఉంటాయో అసలు. ఈ ఫ్లవర్స్ అయితే కలర్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఉందండి, ఇగో ఇక్కడ మొక్క చూడండి, ఇంకో మొక్క కొన్ని తెంపుకుందాం, పెద్ద పెద్దవి చిన్న చిన్నవి వదిలేతాం. చూడండి ఎంత ఘనమైనయో. చూడండి చామంతి పువ్వులు మరియు పోకబంతి పువ్వులు ఎంత బాగా వచ్చినాయో చూడండి. చూడండి ఈరోజు మన గార్డెన్లో ఎంత మంచిగా వచ్చినాయో కూరగాయలు, ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో మీరే చూడండి. మొన్ననే కదండి మనం హార్వెస్ట్ చేసుకున్నాము, మళ్ళీ ఇంత టమాటాలు కూడా ఎంత ఘనం వచ్చినాయో చూడండి మీరే. 2-3 రోజులకు ఒకసారి హార్వెస్ట్ కంపల్సరీ వస్తుందండి మన గార్డెన్లో. బీరకాయలు ఎంత పెద్ద సైజ్ వచ్చినాయో అసలు. ఇవి ఇది పాలినేషన్ కూడా చేయలేదండి, అదంతా అదే అయినాయి బీరకాయలు, ఎందుకంటే హైట్ ఎక్కువైనాయి, నాకు పాలినేషన్ చేయడానికి కూడా వస్తలేదు. అవంతా అవే అయినాయి, కాకరకాయలు అట్లనే అయినాయి, బీరకాయలు అట్లనే అయినాయి పాలినేషన్ చేయకుండానే. ఎందుకంటే తేనెటీగలు వస్తున్నాయండి మన గార్డెన్లోకి, అవే పాలినేషన్ చేస్తున్నాయి. ఇక్కడ వంకాయలు చూడండి ఎంత బాగున్నాయో, మరియు టమాటాలు, కొన్ని బెండకాయలు, గులాబీలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి. కొన్ని చామంతి పువ్వులు, కొన్ని గులాబీలు, కొన్ని పోకబంతి పువ్వులు, ఇవి గుత్తి గులాబీలు. ఇదండి ఈరోజు మన మిద్దె తోటలోని హార్వెస్ట్. ఎలా ఉందండి హార్వెస్ట్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుంటాను. బాయ్.